ఇప్పుడు నాకు విజయ ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫ్యామిలీ అంటే, అంటే భారతదేశంలో సినిమా అంటే ఇంతకంటే ప్యాషను, ఇంతకంటే ప్రేమ ఉన్న ఫ్యామిలీ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను మిర్చి చేసేటప్పుడు ప్రభాస్ కూడా చెప్తుండేవాడు, ఏదైనా సినిమానే సినిమా గురించి అంతకంటే ఎవరు ఆలోచించలేరేమో అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళలాగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేసి ఉంటాను, కానీ ఉండలేను. అండ్ ఒకే ఫ్యామిలీలో అంటే ఇద్దరు ఇన్స్పిరేషన్స్గా ఉండటం చాలామందికి చాలా కష్టం. అంటే నేను రైటర్ డైరెక్టర్ని కాబట్టి నేను ఎప్పుడు రాజమౌళి గారంతా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఎప్పుడు అదే ప్రయత్నం, అదే గోల్లో ఉంటాను. అండ్ రైటర్గా ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారంతా గొప్ప కథలు రాయాలనుకుంటూ ఉంటాను, అంత క్యాన్వాస్ ఉన్న సినిమాలు. దెన్ జనరల్గా ఒక జనరేషన్లో ముందు జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కొంచెం తగ్గుతూ ఉండటం చూస్తుంటాం ఎప్పుడు మనం ఇండియన్ సినిమాలో. మేము అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన సినిమాలు బొబ్బిలి సింహ, సంవత్సరమారెడ్డి మేము చదువుతున్నప్పుడు చూసాం. సో ఆ సినిమాలు చూస్తూ తర్వాత మేము ఇండస్ట్రీకి రావటం, సో డెఫినెట్గా కొంచెం తగ్గుతారేమో అనుకున్నాం. బట్ ఆ తర్వాత వాటికంటే గొప్ప సినిమాలు రాస్తూ ఎప్పటికప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి, అంటే ఇంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఉండరేమో సార్ రైటర్స్కి, ఏ సినిమాకి ఆ సినిమా, ఈ సినిమా వస్తుందంటే ఈ కథ ఏ జానర్ ఉండబోతుందో, ఎంత క్యాన్వాస్లో ఉండబోతుందో, ఎన్ని ఇమోషన్స్ ఉండబోతున్నాయో అని. ఇప్పటివరకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీ కథల గురించి ఎప్పుడు అలా వెయిట్ చేస్తుండేవాడిని. నా ఇప్పుడు శ్రీవల్లి అంటే ఈ వయసులో, అంటే వయసు ఎందుకన్నానంటే ఇంత వయసు వచ్చిన తర్వాత, అంటే ఇంత మోడర్న్ కాన్సెప్ట్తో, అంటే ఇంత అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నాయా మీ దగ్గర అని. సో నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఎప్పుడు ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప ఆలోచనలతో సినిమాలు తీయాలని కోరుకుంటూ, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని. అండ్ శ్రీలక్ గారు, మీ పాటలు నాకు అప్పట్లో ధర్మచక్రం పాటలు నాకు చాలా ఇష్టం. యువర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్, నా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారికి, నిర్మాతలకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. అంటే నాగారు మీరు అలాంటివి చదువుతూ ఉంటారు కదా కథలన్నీ ఎలాగ రాస్తున్నారంటే, సరే ఒక కథ చెప్తాను. ఏ రా అది ఇదా ఒక కథ చెప్తానని చెప్పి ఒక స్టోరీ చెప్పారండి. సింపుల్ సింపుల్ లైన్, ఒక హాలీవుడ్ సినిమాకి